ఓం నమో వెంకటేశాయ. భగవద్గీతలోని శ్లోకాలు బాలల వికాసానికి ఏ విధంగా తోడ్పడుతుందో తెలియజేసేటటువంటి కార్యక్రమమే భగవద్గీత బాల వికాసం. ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత శ్లోకాలలోని అర్థాన్ని, అంతరార్థాన్ని మనకు సవివరంగా తెలియజేయడానికి ఇవాళ ఇక్కడికి విచ్చేశారు ప్రముఖ మహాసహస్రావధాని శ్రీ గరకపాటి నరసింహారావు గారు. ముందుగా గురువుగారికి నమస్కారం తెలుపుకుందాం. నమస్కారం గురువుగారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి విద్యార్థిని, విద్యార్థులు కూడా విచ్చేయడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ ముందుగా ఈనాటి కార్యక్రమంలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను చెప్పబోతున్నా. రామ్మ ఇక్కడికి రావా. నీ పేరేంటమ్మా? నా పేరు జనని. జనని, చాలా చక్కగా ఉంది పేరు. నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? నేను 2వ అధ్యాయం నుండి 15వ శ్లోకం చెప్పబోతున్నాను. 2వ అధ్యాయం 15వ శ్లోకం. సరే, అయితే నువ్వు 15వ శ్లోకం ఇప్పుడు చెప్పు. గురువు గారు దానికి సారాంశాన్ని, అర్థాన్ని వివరిస్తారు. యం హి నవ్యతయం త్యేతే పురుషం పురుషశ్రభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. జనని, శ్లోకాన్ని నువ్వు చాలా చక్కగా చెప్పవమ్మా. గురువు గారు నువ్వు చెప్పిన శ్లోకానికి అర్థాన్ని, భావాన్ని వివరిస్తారు. వెళ్ళి కూర్చోమ్మా. మాతృదేవోభవ మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత గీతాత్వమేవ యదునందన వాక్ ప్రపోత. అమ్మా, మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత గీతాత్వమేవ యదునందన వాక్ ప్రపోత. పూతాత్వమేవ పరిపూర్ణ సుధాం సుజాత భూతాత్వమేవ పరిపూర్ణ సుధాం సుజాత జాతాత్వమేవ సుకుమార గిరా కృతార్థ జాత త్వమేవ. మహాభారతంలో భాగంగా భగవద్గీతను మనకు అందించిన వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తూ, అర్జునునికి గీత బోధించడం ద్వారా యావత్ ప్రపంచానికి విశ్వరూప సందర్శనం గావించిన శ్రీకృష్ణ పరమాత్మకి భక్తితో నమస్కారం చేస్తూ మనం వ్యాఖ్యానంలోకి ప్రవేశిస్తున్నాం. అమ్మాయి జనని కదా, జననీ జనోహోమిష్య మంచి శ్లోకం. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోంచి చదివింది. యం హి నవ్యథయం చేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే సో అమృతత్వాయ కల్పతే. మనిషి దుఃఖానికి ఎక్కువ చెలిస్తాడా, సుఖానికి ఎక్కువ చెలిస్తాడా చెప్తారా? అమాయ చెప్పక్కల, ఎవరైనా చెప్పచ్చు. మనిషి జీవితం మీద సుఖం ప్రభావం ఎక్కువ ఉంటుందా, దుఃఖం ప్రభావం ఎక్కువ ఉంటుందా? ఏదో ఒకటి ఎంచుకుని చెప్పాడేం కదా, ఎందుకో చెప్పాలి. సుఖం ప్రభావం ఎక్కువ ఉంటుందా, దుఃఖం ప్రభావం ఎక్కువ ఉంటుందా? అంటే దుఃఖమే ఎందుకు ఉంటుంది, ఎలా చెబుతాం? మనిషి మానవ జీవితంలో సుఖాలు దుఃఖాలు అన్నీ ఉంటాయిగా, దుఃఖం ప్రభావం ఎక్కువ అని ఎలా చెబుతాం? దుఃఖం ప్రభావం ఎక్కువ అంతే కదా, ఎందుకు ఎక్కువ? మీకు పరీక్షల్లో మీ తరగతిలో ఉన్నత స్థానం వచ్చింది, ప్రథమ స్థానం, మీరు చాలా ఆనందంగా ఉన్నారు, సుఖమే కదా. అప్పుడు మీ ఇంట్లో కానీ లేకపోతే మీకు బాగా దగ్గర వాళ్ళకి కానీ ఏదో జరిగింది అని వెంటనే ఒక వార్త వచ్చింది, మీరు దుఃఖపడతారా పడరా? ఈ సుఖం ఏమైంది? పరీక్షల్లో ఉన్నత స్థానం వచ్చిందనే సుఖాన్ని ఓ దుఃఖం కమ్మేసింది కదా. ఇప్పుడు దాన్ని సరిగ్గా తిరగేద్దాం, అటు ఇటు తిరగేద్దాం. ఆ దుఃఖంలో ఉన్నాం మనం, ఇంట్లో వాళ్ళకో దగ్గర వాళ్ళకో ఎవరికో ఏదో జరిగింది, ఆ దుఃఖంలో ఉన్నాం. అప్పుడు మీకు పరీక్షల్లో ఉన్నత స్థానం వచ్చిందనే విషయం తెలిసింది, అప్పుడు ఈ దుఃఖాన్ని మర్చిపోతారా? లేదు, ఇది అలాగే ఉంటుంది. ఏమిటో, వచ్చింది కానీ చూడడానికి వాళ్ళు లేరు అంటాం. సుఖం దుఃఖాన్ని మర్చిపోయేలా చేయలేదు, కానీ దుఃఖం సుఖాన్ని మర్చిపోయేలా చేయగలదు. ఒక 100 సుఖాల మధ్యలో మనం ఉన్నా సరే, ఒక్క దుర్వార్త ఈ 100 సుఖాలని దూరం చేస్తుంది. ఒక దుఃఖంలో మనం ఉన్నప్పుడు 10 సుఖాలు వచ్చినా కూడా ఈ దుఃఖం పోవాలి తప్ప ఆ సుఖాలేవి మనకు అనుభూతికి రావు, అందువల్ల దుఃఖం ప్రభావం ఎక్కువ. దానికి పరిష్కారం పరమాత్మ ఏం చెబుతున్నాడంటే, పురుషర్షభ మానవులలో గొప్పవాడవైన ఓ అర్జున, పురుషం న వ్యథయంతి ఏతే, ఎం పురుషం న వ్యథయంతి, ఏ మనిషినైతే, ఇక్కడ పురుషం అంటే మగవాడు అనుకోకండి,
భగవద్గీతలో కానీ భారతంలో కానీ సాహిత్యంలో కానీ ఎక్కడ పురుష శబ్దం వచ్చినా మనిషి అని అర్థం, మగవాడు అని అర్థం కాదు. మనిషిని ఈ రెండు కనుక బాధించకుండా ఉంటే ఆ సుఖంగా ఉంటాడు. ఏ రెండు? సమదుఃఖ సుఖం. దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా తీసుకోగలగాలి. సుఖ దుఃఖాలు ఈతే ఈ రెండు ఎవరిని బాధింపకుండా ఉంటాయో వాడు సహా అమృతత్వాయ కల్పతే అమృతత్వాన్ని పొందుతాడు. అంటే మృతి లేకుండా ఉండడం, ఏదో 100 ఏళ్ళు జీవించడం, 1000 ఏళ్ళు జీవించడం కాదు. ఎందుకు మళ్ళీ ఈ పాట జీవితానికి 1000 ఏళ్ళు దండగ? ఇంకా ధరలు పెరుగుతాయి, ఇంకా బాధలు పెరుగుతాయి, ఏం పెరిగి ఇంకా ట్రాఫిక్ జామ్ పెరుగుతుంది. జరిగేది ఏం లేదు ఇక్కడ. దీని గురించి ఇంకా 100 ఏళ్ళు అండి. ఆయుర్దాయం ఎక్కువ కోరుకోవడం అంత అజ్ఞానం ఇంకోటి లేదు. అది అజ్ఞానం. అది ఉన్న ఆయుర్దాయంలో మనం చేరుకోవలసిన లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకోవాలి తప్ప ఆయుర్దాయం కోరుకుంటారు అవి చాలామంది. అలా అయితే ఓ పని చేద్దామమ్మా, పాఠశాల జీవితం బాగుంది, పాఠశాలలోనే ఒక 20 ఏళ్ళు ఉండాలని కోరుకుంటారా? మరే ఆయుర్దాయం కోరుకున్నట్టే ఈ పాఠశాల బాగుంది, ఇక్కడ ఒక 20 ఏళ్ళు ఉండాలని కోరుకుంటే హెడ్ మాస్టర్ పంపించేస్తారు టీసీ ఇచ్చి, బాబు ఇంకోళ్ళకి సీట్ లేదని. లోకం కూడా అంతే, పాఠశాల నుంచి కళాశాలకు వెళ్ళినట్టే ఈ జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళాలి. అంచేత మృతు లేకుండా కాదు మనం కోరుకోవలసింది. అమృతానందాన్ని పొందడం ఎలాగా అంటే దుఃఖం సుఖం రెండూ సమానంగా తీసుకోవాలి. తీసుకోవడం ఎలాగా? శబ్దం చూడండి, సంస్కృత భాషలో గొప్పతనం అది. సుఖం దుఃఖం రెండింటిలోనూ ఉన్న అక్షరం ఏంటి? ఖం. ఖం అంటే ఏమిటో తెలుసా? ఆకాశం. ఖగం అంటారు పక్షిని. కే గచ్చితి ఇది ఖగం, ఆకాశంలో పెడుతుంది కాబట్టి పక్షి. అంచేత ఖం అంటే ఆకాశం. సుఖం దుఃఖం రెండు ఆకాశమే కదా, రెండిట్లో ఖం ఉంది. ఖం అంటే ఆకాశం కదా, ఆకాశం అంటే శూన్యం కదా, ఆకాశం గగనం శూన్యం. నిజానికి ఆ పరిణామంలో ఉన్నది శూన్యం ఖం. దానికి నువ్వు సుఖ చేరిస్తే సుఖం, దుఃఖ చేరిస్తే దుఃఖం. ఏం చేరిస్తావో నీ ఇష్టం. నీకు ఉన్నత స్థానం వచ్చిందయ్యా పరీక్షలో, నీ తరగతిలో నీకు సుఖమే కదా వస్తుందని అనుకున్న వాడికి, రానివాడికి అది దుఃఖమా సుఖమా కదా? అంతే కదా, వాడికి వస్తే నీకు దుఃఖం, నీకు వస్తే వాడికి దుఃఖం. ఎవరికి వచ్చినా పర్వాలేదు అనుకుంటే ఇద్దరికీ సుఖం. అది శ్లోకం తాత్పర్యం. మనం పోటీ పరీక్షల మధ్యలో ఉన్నాం, పోటీ ప్రపంచంలో ఉన్నాం. నేర్చుకోవలసింది ఏమిటంటే నాకే రావాలని ఏం లేదు, నాకు వస్తే మంచిది, వాడికి వచ్చినా నాకు బాధ లేదు. ఈ తత్వంతో తల్లిదండ్రులు పిల్లలు అందరూ ఉంటే విద్యా వ్యవస్థ మొత్తం సుఖంగా ఉంటుంది, మీ జీవితం కూడా సుఖంగా ఉంటుంది. భగవద్గీతకి మనం రుణపడి ఉంటాం. సుఖ దుఃఖాలను ఎవరైతే సమానంగా తీసుకుంటారో ఆ మనిషి అమృతత్వాన్ని పొందుతాడని గురువుగారి ద్వారా చాలా చక్కగా తెలుసుకున్నాం కదా. తరువాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారు? నేను చెప్తాను. నువ్వు చెప్తావా? అయితే రామ్, నీ పేరేంటమ్మా? నా పేరు తేజ్ కుమార్. తేజ్ కుమార్, నువ్వు ఇప్పుడు ఎన్నో అధ్యాయంలో ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావో చెప్తావా? 3వ అధ్యాయంలో 19వ శ్లోకాన్ని చెప్పబోతున్నా. 3వ అధ్యాయం 19వ శ్లోకం. సరే చెప్పుమ్మా. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరణ్ కర్మ పరమాప్నోతి పురుష. శ్లోకాన్ని చాలా బాగా చెప్పామ్మా, గురువు గారు అర్థాన్ని వివరిస్తారు, వెళ్ళి కూర్చోమ్మా. అబ్బాయి చదివిన శ్లోకం 3వ అధ్యాయం కర్మయోగంలోది. భగవద్గీతలో 18 అధ్యాయాలకి కూడా యోగం యోగం అని పేరు పెట్టాడు. మనం అది గమనించాలి. ఏదైనా మంచి జరిగినప్పుడే కదా యోగం అంటాం, ఒక్కోసారి చెడు జరిగినా కూడా వాడు యోగం అలా ఉందంటాం. అంతే కదా, ఆయనకు యోగం పట్టిందండి అంటారు. అక్కడ మంచి శుభం, ఆ యోగం ఎలా ఉందంటే అశుభం, అంతేనా? అందుకే రెండింటినీ సమానంగా తీసుకోవాలి. కాబట్టి వ్యాసమహర్షి భారతంలో దీన్ని గ్రంథస్థం చేసేటప్పుడు అన్నిటికీ యోగం 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 అని పేరు పెట్టాడు. చివరికి మొదటి యోగం ఏమిటండి భగవద్గీతలో? అర్జున విషాద యోగం. జీవితంలో విషాదం కూడా ఒక యోగం. దుఃఖం రాకపోతే మనకి భగవతత్వం అర్థం కాదు, దుఃఖం రావాలి. అలాగని కోరుకోవద్దు, వస్తుంది భరించడమే అంతే. అంతేగాని దుఃఖం రావద్దని కూడా కోరుకోవద్దు, రావాలని కోరుకోవద్దు, ఏది కోరుకోవద్దు. కోరికే అన్ని దుఃఖాలకి మూలం. అదే చెబుతున్నాడు ఇక్కడ 3వ అధ్యాయంలో. కర్మ ఒక యోగంగా మారాలి అంటే, చేసిన పని మామూలు పనిగా కాకుండా ఒక యోగంగా మారాలి అంటే, తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. అర్జునుడికి బోధ చేస్తున్నాడు. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచార. అర్జున, ఏ మనిషి అయినా సరే పనిచేసేటప్పుడు అసక్తతతో చెయ్యాలి. అసక్తత వేరు, అనాసక్తి వేరు. అనాసక్తిగా పని చేయకూడదు, పని చెడిపోతుంది. నాకు ఆసక్తి లేదంటే ఆ పని మానేయడం మంచిది, అంతే కదా. నాకు ఆసక్తి లేదు అంటే ఇంగ్లీషులో ఇంట్రెస్ట్ అంటారు. ఇంట్రెస్ట్ లేని పని చేస్తే ఎలాగా? ఇంట్రెస్ట్ లేని పని చేయడం కంటే ఇంటరెస్ట్ తీసుకోవడం మంచిది, ఇంట్రెస్ట్ సుఖంగా ఉంటుంది. నిన్నెవరు చేయమన్నా, నీకు ఇష్టం లేని పని, ఆసక్తి లేని పని బలవంతంగా చేసేవారికి సరిగ్గా ఉండదు అది. ఆ అనాసక్తి ఆసక్తి అనాసక్తి వేరు, అసక్త వేరు. తస్మాత్ అసక్త సతతం అంటే పని చేసేటప్పుడు మనకి దాని ఫలితం మీద దృష్టి పెట్టకుండా చేయాలి, అది అసక్తత. సాధారణంగా మనం పరీక్ష రాస్తూ కూడా దీనికి ఎన్ని మార్కులు వస్తాయో, ఇది చదువుతా, ఇది మంచివాడి చేతుల్లో పడితే బాగుండు. ఏమిటమ్మా జీవితమే మంచివాడి చేతుల్లో పడుతుందో లేదో తెలియదు, పరీక్ష పేపర్ పడుతుందా?
అవన్నీ మనకు అనవసరమైన విషయాలు. కానీ పరీక్ష రాస్తూ 3 గంటల్లో కూడా ఇది సరైన వాళ్ళు దిద్దితే బాగుండు, చాలా శ్రద్ధగా దిద్దితే బాగుండు నా పేపర్, మరి నీ పక్క వాళ్ళ పేపర్ దిద్దద్దా, వాళ్ళు ఎవరు దిద్దినా పర్వాలేదా, ఇక్కడే ఉంది స్వార్థం అంతా. అసలు ఈ గొడవ ఏమీ లేకుండా మనం ప్రశ్నలకు రాసే జవాబులు ఏవో రాసేస్తే అసలు ఆశ్చర్యం ఏమిటో తెలిసి, మీరు ఇప్పుడు రాసే జవాబుల కంటే ఎక్కువ రాయగలరు. బాబు రాజేంద్ర ప్రసాద్ అని మనకి ప్రథమ రాష్ట్రపతి ఉన్నాడు, ఆయన చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆయనకి పరీక్ష పెట్టి అందులోనూ ఈ క్రింది వానలో ఏవైనా 3 ప్రశ్నలకు జవాబులు ఇమ్ము అన్నట్టు అక్కడ 6 ఇచ్చారు, 6 ఇంట్లో 3 రాయాలి. ఆయన ఏం చేశారో తెలుసా, 6 ఇంటికి 6 రాసేసి ఈ క్రింది వానలో ఏవైనా 3 జవాబులకు మార్కులు వేసుకున్నాము అని సూచన ఇచ్చాట అక్కడ. అదే ఆయన ప్రతిభ. నేను 6 రాశాను, నువ్వు 3 దిద్దుకోవా, ఆయన ఖాళీ ఉంటే ఇంకా దిద్దుకున్నవాడు ఏం చేస్తాడు, మొత్తం వేసేస్తాడు మార్కులు, ఇంకా మొత్తం పూర్తిగా ఇంత మేధావి కూడా ఉంటాడు. అది ధైర్యం అంటే, ఆయన భగవద్గీత చదువుకున్నాడు, ఆయన అసలు దానికి ఎన్ని వస్తాయి ఏమవుతాయి అని ఆలోచించలేరు, నాకు వచ్చిన కదా రాసేస్తాను, వాడి ఇష్టం వేస్తే వేసుకుంటాడు లేదా లేదు అని వదిలేశాడు. ఇది అసక్త సతతం అంటే, అనాసక్తి వేరు అసక్తత వేరు. అసక్తోహి ఆచరణ కర్మ, ఈ సక్తత లేకుండా దాంతో ఎక్కువ ఊరికే మసి పూసుకోవడం అంటారు. మసి పూసి ఇంగ్లీషులో ఇంటిమసి అని మాటను చూసారా, వారికి మాకు ఇంటిమసి ఎక్కువ అంటే ఆ ఇంటిమసి ఈ ఇంటికి అంటుకుంది అనమాట బాగా, అంత ఇంటిమసి పనికిరాదమ్మా. అస్తమానం వచ్చి మధ్యాహ్నం కూర్చోవడం, మన ఇంట్లో కబులు చెప్పడం, అత్తగారి మీద కోళ్ళు, కోళ్ళ మీద అత్తగారు నిందలు, పనం సోది అంటారు దీన్ని, రానే కూడా అసలు ఇలాంటి వాళ్ళని. అందుకే ఇంటి ముందు ఎప్పుడు ఉన్నా లేకపోయినా 6 జతలు చెప్పులు పెట్టాలి, 6 ఉన్నారని ఎవరు రారు, ఖాళీగా ఉంటే వస్తారు ఇక్కడికి. ఎందుకు వచ్చింది వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు లేనిపోయి, ఇదే ఇంటిమసి, ఇది పెరగనియద్దు. అసక్తోక్ష్యాచరణ కర్మ పరం ఆప్నోతి పురుష, ఇక్కడ కూడా పురుష అంటే మనిషి, మగవాడు కాదు గుర్తుపెట్టుకోండి. భగవద్గీత మగాళ్ళ కోసం చెప్పాలి, అందరి కోసం చెప్పాను, అర్థమైతే జంతువులు కూడా పనిచేస్తుంది. అసక్తతో ఆచరించినట్టయితే దాని గురించి ఏదో పెద్ద ఆశించడం, ఊహలు పెంచుకోవడం, అది అయిపోయేసరికి తల్లకిందులు అయిపోవడం ఇంకా జరిగితే భయంకరమైన పరిణామాలు ఉంటాయి జీవితంలో. మధుమేహాలు, రక్తపోట్లు, గుండెపోట్లు అన్నీ దాని కారణంగానే వస్తాయి. చేయవలసిన పని ఏదో చేయకుండా దాని గురించి అంచనాలు, ఊహలు, ఫలితాలు, నిరాశలు, నిస్పృహలు, దేనికి ఇవన్నీ, అవన్నీ వచ్చాక తెలుస్తాయి కదా. అలా ఉండగలిగితే సుఖంగా ఉంటాం. అంచేత పరం ఆప్నోతి పురుష. అప్పుడు పరం అంటే అర్థం ఏమిటి, పరలోకానికి వెళ్ళడం, అక్కడేవో సుఖాలు పొందడం కాదు, అక్కడ సుఖాలు పొందినా కూడా అంతే. ఈ లోకంలో మామూలుగా ఉంటుంది జెర్సీ ఆవు, పరలోకంలో కామధేను ఉంటుంది. పాలు ఒకటేనమ్మా, పాలు ఒకటే, ఇంతకంటే గొప్పది ఏం లేదు. ఇంకో గంట ఎక్కువ సుఖం, ఇంకాస్త రుచిగా ఉండడం, ఇంకాస్త అందంగా ఉండడం తప్పితే ఈ దుఃఖాలన్నీ ఒకటే. ఈ మనకి ఇష్టమైన పదార్థం సేవిస్తున్నప్పుడు అయిపోతుందో అయిపోతుందో అని ఎలా అనుకుంటామో, కామధేనువు పాలు తాగేటప్పుడు కూడా అయిపోతాయేమో అయిపోతాయేమో అనుకునే తాగుతాం. ఈ భావన నీకు ఉన్నప్పుడు కామధేనువు అయినా ఒకటే, పాల డైరీ అయినా ఒకటే. మనం పోగొట్టుకోవలసింది మనస్సులో ఈ భావన. అయిపోయినా సరే ఉన్నా సరే మన పని ఏదో మనం చేద్దాం, దానికి అంతగా సక్తత పెంచుకోవలసిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకుంటే చదువులు సహా, ఉద్యోగాలు సహా, కాపురాలు సహా అన్నీ బాగుంటాయి. ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం ఎలాగో గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. తదుపరి ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. నేను. నువ్వు? నీ పేరేంటి? శేష. శేష, ఏం చదువుతున్నావు నువ్వు? 9వ తరగతి. 9వ తరగతి. సరే, నువ్వెన్నో అధ్యాయంలో చెప్పబోతున్నావు ఇప్పుడు శ్లోకం? 12వ అధ్యాయం నుంచి 7వ శ్లోకం. 12వ అధ్యాయం 7వ శ్లోకం. తేషామహం సముత్తత్థ మృత్యు సంసార సాగరాత్ భవామి న చితార్థార్థ మయ్యా వేచిత శేతసాం. శేష, గురువు గారు చెప్పారు కదా నువ్వు చాలా బాగా చెప్పావని, మరి నువ్వు ఇప్పుడు రోజు ఇంట్లో పూజ చేస్తావా? చేస్తాను. ఏ దేవుని ఎక్కువగా ఆరాధిస్తావు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. సరే శేష, ఇప్పుడు అర్థాన్ని గురువు గారి ద్వారా తెలుసుకుందాం. అమ్మాయి చదివిన శ్లోకం 12వ అధ్యాయం భక్తి యోగంలోది. భగవద్గీత మొత్తానికి భక్తి యోగం చాలా చిన్నది, 20 శ్లోకాలు ఉంటాయి. మనం ఇప్పుడు అనుకునేటువంటి భక్తి కంటే చాలా భిన్నమైనటువంటి భక్తిని పరమాత్మ అందులో చెప్పాడు. మనం అనుకునే పూజలు, దీపాలు, స్నానాలు, పుష్కరాలు, తీర్థాలు, యాత్రలు, వీటి గురించి 20 శ్లోకాల్లో ఒక్క మాట చెప్పలేదు అక్కడ. అది భక్తి అని ఆయన చెప్పలా, ఏది భక్తో ఇందులో చెబుతున్నాడు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేసిత చేతసాం. అన్నిటికంటే సులభమైన మార్గం భగవంతుణ్ణి చేరుకోవడానికి, భగవన్మయమైన జీవితాన్ని గడపడానికి సులభమైన మార్గం ఏది అంటే భక్తి మార్గం. జ్ఞాన మార్గం, కర్మ మార్గం, యోగ మార్గం, సాంఖ్య మార్గం, భక్తి మార్గం, వైరాగ్య మార్గం, రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇందులో సులభమైంది భక్తి మార్గం. ఎందుకు సులభమైంది? కర్మకాండే కనుక భక్తి అయితే సులభమైంది కాదు. అది కర్మకాండ అంటే యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, పూజలు చేయాలి, లక్షపత్రి పూజలు చేయాలి, పెద్ద పెద్ద అభిషేకాలు చేయాలి, ఇవన్నీ సులభమా? ఎక్కడెక్కడి నుంచో వస్తువులు తేవాలి, లక్షలు కాదు కోట్లు ఖర్చు పెట్టాలి,
డబ్బులు కావాలి, అందరి దగ్గర వసూలు చేయాలి, డబ్బులు ఇచ్చిన వాడు పెత్తనం చేస్తాడు, అది భరించాలి, అంతే కదా. వీటన్నిటికంటే సులభమైనటువంటి భక్తి ఏమిటంటే మై ఆవేశిత చేతసాం. చేతస్సు అంటే మనస్సు. ఆ మనస్సులో మనం భగవంతుణ్ణి నిరంతరం స్మరిస్తూ ఉండాలి. అది మై ఆవేశిత చేతసాం. మయి నాయందు ఆవేశిత చేతసాం. ఎప్పుడు మనస్సు ఎవరు లగ్నం చేస్తారో వారికి నేను ఏమిస్తాను, ఏం చేస్తాను వారి విషయంలో అంటే చెబుతున్నాడు ఆయన. తేషాం అహం సముద్ధర్త, నేను వారిని సముద్ధర్త, సముద్ధరిస్తాను, ఉద్ధరిస్తాను అంటున్నాడు. దేని నుంచి ఉద్ధరించాడు? ఉద్ధరించాలి అంటే పైకి లాగడం. పైకి లాగడం అంటే అర్థం ఏమిటి? మనం కింద ఉండబట్టే కదా, పైన ఉండవాడిని పైకి లాగడం ఎందుకు? కింద ఉన్నాం, ఎక్కడున్నాం? సంసార సాగరాత్. సంసారం అంటే కుటుంబ జీవితం కాదు. మన తెలుగులో మామూలుగా సంసారం మొదలుపెట్టాడంటే పెళ్ళి అయిన తర్వాత. సంస్కృతంలో సంసారం అంటే అర్థం జీవితం. మనం పుట్టినప్పుడే సంసారం మొదలైంది. పెళ్ళైన తర్వాత జీవితాన్ని కుటుంబ జీవితం అంటారు, సంసార జీవితం అనకూడదు దాన్ని. ఈ పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఉండేదాన్ని జీవితం, దాన్నే సంసారం అంటారు. ఇది సాగరం లాంటిది అన్నారు. ఎందుకు సాగరం లాంటిది అన్నారు? సముద్రం చూశారు కదా మీరందరూ, సముద్రంలో ఏముంటాయి? చేపలు అంతే, చేపలు చెరువులో కూడా ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి, అవునా? ఇంకా నీళ్లు సరేనాయా? నీళ్లు లేకపోతే సముద్రం ఏమిటి? నీళ్లు బిందెలో కూడా ఉంటాయి, రాళ్ళు మట్టి సరే, అవి నేల మీద కూడా ఉన్నాయి. రత్నాలు ఉన్నాయి, మీకు అసలు విషయాలు తెలియడం లేదు. సముద్రాన్ని రత్నాకరం అంటారమ్మా, సముద్రాన్ని రత్నాకరం అంటారు. రత్నాకరం అంటే రత్నాలు ఉంటాయి. ఎందుకంటే మనకు ఎందుకు తెలియలేదని మీ తప్పు కాదు, అంత లోతుకు మీరు అడితేగా మీ జీవితాలన్నీ పుస్తకాల మధ్యలోనే గడిచిపోయాయి. ఎంత అదృష్టవంతులు. అందుకని మనకి పుస్తకాలు తప్ప ఏం తెలియక ఇంకేం తెలియట్లేదు. సముద్రం దగ్గరికి వెడితే లోపలికి పరిశోధనకు పెడతారు. కొంతమంది పనికట్టుకుని జారర్లు బాగా అడుగు వెళ్ళి రత్నాలు తెచ్చినవాడు ఉన్నారు. వలల్లోనే రత్నాలు పడిన సందర్భాలు ఉన్నాయి. రత్నాలు సముద్రంలోనే పడతాయి, సముద్రానికి రత్నాకరం అని పేరు. సాగరంలో రత్నాలు కూడా ఉంటాయి, వజ్రాలు కూడా ఉంటాయి. అన్ని రకాల లోహాలు అని మనం గొప్పగా అనుకునేవి సముద్రంలో ఉన్నాయి. ఏమి ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. అలాగే ఈ చేపలు ఉన్నాయి. చేపలు మనం ఏం చేయవు నిజానికి. తిమింగలం పట్టుకుంటే ఏదైనా జరగచ్చు. తిమింగలాలు అస్తమానం రావు, అన్ని అన్ని చోట్ల ఉండవు. మట్టి ఉంది, రాళ్ళు అని అంటే జీవితాన్ని సముద్రంతో ఎందుకు పోల్చాడు అంటే సముద్రంలో ఏవో చేపలు, తిమింగలాలు, మట్టి, రాళ్లతో పాటు రత్నాలు, వజ్రాలు ఉన్నట్టే నీ జీవితంలో కూడా కొన్ని దుఃఖాలున్నా అపారమైన సుఖాలు కూడా ఉన్నాయి. అగాధము ఉజల నిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మడుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ జీవితం కలకానిది. అపూర్వమైన పాఠమ్మ, మహాకవి శ్రీశ్రీ రచించాడు. అగాధమైనటువంటి సముద్రంలో ఆణిముచ్చ ఉన్నట్టే జీవితాన్ని శోధిస్తే, మధిస్తే రత్నాలు దొరుకుతాయి. జీవితంలో కూడా మనం రత్నాలను పొందాలంటే ఏం చేయాలి? మయ్యావేశిత చేతసాం. సముద్రంలో రత్నాల కోసం దిగేవాడు ఎలాగైతే నాకు రత్నమే 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 అని మధ్యలో వాడు తిమింగలాలు రాని, చేపలు రాని, ఏది రాని వాడు పట్టుకోడు, దానికోసం పెడతాడు. అలాగే నాకు ఇంకేం వద్దు, నాకు ఇంకేం వద్దు, నాకు ఇంకేం వద్దు, నాకు కృష్ణ పరమాత్మే, నాకు దైవమే, నాకు ఆత్మదర్శనమే, ఇంకేం వద్దు అని ఎవడైతే జీవితం అనే సముద్రంలోకి ఎంత లోతైనా సాహసంగా దూకగలుగుతాడో వాడికి పరమాత్మ దొరుకుతాడు. మయ్యావేశిత చేతసాం. వాళ్ళని నేను ఖచ్చితంగా నా కోసం అంత తాపత్రయపడుతూ ఉంటే నేనెందుకు ఉద్ధరించను అంటాడు ఆయన. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగర. అంతేకాదు, భవామి నా చిరాత్. ఇదేదో మళ్ళీ ఆలస్యం అవుతుంది, దీనికో 10 ఏళ్ల పథకం ఉంది అనుకోవద్దు. వెంటనే నా చిరాత్ అంటే అర్థం అది. చిరకాలం అంటే ఎక్కువ కాలం, అచిరకాలం అంటే తక్కువ కాలం. అందుకని నా చిరాత్, వెంటనే ఉద్ధరిస్తా, ఏం సందేహం లేదు. అంటే ఇప్పుడు భక్తి మార్గం ఎంత సులభమైందో చూడండి. మీరున్న చోట్లోంచి మీరు కదలక్కర్లేదు, మీరు ఏ పూజాద్రవ్యాలు తేవక్కర్లేదు, ఏ పుణ్యక్షేత్రాలకి వెళ్ళక్కర్లేదు. మనస్సులో నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకోగలిగితే చాలు. రూపాయి ఖర్చు లేని పని. ఇది భక్తి యోగం సారాంశం. అందుకని మీరు చదువులో ఉన్నా సరే ఒత్తిడి కలిగినప్పుడైనా పోని మనస్సులో, బాధ కలిగినప్పుడైనా, చికాక్గా ఉన్నప్పుడైనా, చికాక్ గురించి ఆలోచించడం మానేసి శ్రీకృష్ణుని స్మరించండి అమ్మా, సర్వ విధాల శుభం జరుగుతుంది. భగవంతుని యందు మనస్సును లగ్నం చేస్తే కలిగేటటువంటి ఫలితాన్ని గురించి గురువుగారి ద్వారా చాలా చక్కగా తెలుసుకున్నాం కదా. తదుపరి ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. నువ్వు చెప్తావమ్మా శ్లోకాన్ని. సరే, అక్కడికి రమ్మా. నీ పేరేంటమ్మా? హేమ వెంకట నారాయణ. హేమ వెంకట నారాయణ. వెంకట నీ పేర్లోనే ఉంది. మరి వెంకటేశ్వర స్వామికి మొక్కుతావా రోజు? పూజ చేస్తావా? మరి ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావు? ఎన్నో. నేను శ్రద్ధాత్రేయ విభాగ యోగంలో నుండి 2వ శ్లోకాన్ని పారాయణ చేస్తున్నాను. సరే చెప్పు. త్రివిధ భవతి శ్రద్ధ, త్రివిధ భవతి
శ్రద్ధ దేహినాం స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. బాగుందయ్యా, చాలా చక్కగా చెప్పావు. ఇప్పుడు సారాంశాన్ని గురుగారి ద్వారా తెలుసుకుందాం, వెళ్ళి కూర్చో. అబ్బాయి చదివిన శ్లోకం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలోది. ఆ యోగం పేరే, ఆ అధ్యాయం పేరే శ్రద్ధాత్రయ విభాగం. అంటే అందులో అన్నిటినీ గుణాలు 3, శ్రద్ధలు 3, భక్తి 3 రకాలు అని అనేక రకాలుగా 3, 3, 3 అని చెప్తాడు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం త్రిగుణాత్మకం. మన శరీరంలో 3 ముఖ్య భాగాలు, శిరస్సు, మొండెం, పాదాలు. జంతువు శరీరంలో కూడా అంతే. చెట్టులో 3 ముఖ్య భాగాలు, వేళ్ళు, కాండం, కొమ్మలు, రెమ్మలు. పువ్వులో 3 ముఖ్య భాగాలు, చుట్టూ ఉండే ఆకులు, మధ్యలో ఉండే కేసరాలు, మధ్యలో ఉండే మకరందం. పండులో 3 ముఖ్య భాగాలు, పైన తొక్క, లోపల గుజ్జు, మధ్యలో గింజ. సృష్టి మొత్తం ఎక్కడ చూసినా 3 ఉంటాయి. అందుకే త్రిగుణాత్మకమైనది సృష్టి. అందుకే మనకి ప్రదక్షిణ 3 సార్లు అన్నాం, ఈ ముమ్మాటికి చెప్పాను అన్నాం. ఆ 3 అంకెకి ప్రాధాన్యం ఎందుకంటే సృష్టి మొత్తం 3, 3తో నిర్మాణమైంది. మళ్ళీ లెక్క 3, 3, 9, 9 తర్వాత అంకెలు లేవు. 10, 11 ఇవన్నీ మళ్ళీ వచ్చే అంకెలే, అసలు అంకెలు లేవు. ఇంకా 9 పూర్ణ సంఖ్య అంటారు, అది 3, 3, 9 కాబట్టి. అంచేతనే శ్రద్ధ కూడా 3 రకాలుగా ఉంటుంది. త్రివిధ భవతి శ్రద్ధ దేహీనాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. ఇది అధ్యాయంలో ఇంచుమించు 2వ శ్లోకం కదా, మొదటిలో వస్తుంది కాబట్టి తర్వాత వివరిస్తాడు. దానికి ప్రాథమికంగా ఈ మాట చెప్పాడు, శ్రద్ధ కూడా 3 రకాలుగా ఉంటుందయ్యా అర్జున. సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ అని ఉంటుంది. ఈ 3 రకాల శ్రద్ధలో కూడా దేహినాం సా శ్రద్ధ స్వభావజ, అది జీవులకి పుట్టుకతోనే సహజంగా ఏర్పడుతుంది అన్నాడు. సా స్వభావజ అంటే అర్థం స్వభావం నుంచే వస్తుంది. స్వభావజ అన్న దాంట్లో ఒక మాట కాదండి, నిజానికి 3 మాటలు ఉన్నాయని చెప్పచ్చు. స్వ వేరు, భావ వేరు, జా వేరు. భావ అంటే మనస్సు, స్వ అంటే తన యొక్క, జ అంటే పుట్టింది, తన మనస్సులోంచే పుట్టింది, పుట్టుకతో వచ్చింది. సహజం, సహజం అంటారు కదా. సహజం అంటే అర్థం నేచురల్ కాదు, ఇంగ్లీషులో వేరు అర్థం, సంస్కృతంలో వేరు. సహజం అంటే నేచురల్ కాదు. సహా జాయతే ఇది సహజం, కూడా వచ్చింది అని అర్థం. సహా జాయతే కూడా పుట్టింది అంటే ఈ జీవి తల్లి కడుపులో పడినప్పుడే కొన్ని లక్షణాలు కూడా పడతాయి. ఎలా పడతాయి? పూర్వజన్మ లక్షణాలు. ఆ రకంగా కొందరికి భగవంతుని మీద శ్రద్ధ ఉంటుంది, కొందరికి ఉండదు. కొందరికి ఎప్పుడు ఉంటుందో తెలిసా, ఒక్క చెంపకాయ తగిలేకుంటుంది. అంటే ఎవరో కొట్టడం కాదు, జీవితంలో ద్రోహం, మోసం ఏదో జరిగాక ఇలా అయిపోయిందన్నా కూడా వెంటనే గుళ్ళకి వెళ్ళిపోతారు, ఎవడో చెప్పకలేదు. అంతవరకు నాస్తికుడే, పారిపోతారు వెంటనే, దేవుడా అంటాడు, అంతే కదా. అలాగే సుఖాల్లో మునిగిపోయిన వాడికి ఒక్కోసారి గుర్తు రాదు, కానీ ఆ సుఖంలోనే ఏదైనా ఒక వ్యాధి వచ్చిందనుకో, మొత్తం సుఖాలు వదిలేసి దేవుడు గుళ్ళకి వెళ్ళిపోతాడు. అంటే కొందరికి శ్రద్ధ సహజంగా పుట్టుక నుంచి ఉంటుంది, కొందరికి మధ్యలో కొన్ని కారణాల వల్ల వస్తుంది, కొందరికి చివరి వరకు రాదు. ఎప్పుడు వస్తుందో చెప్పలేం, వాళ్ళు మార్చడం దేవుడు పని, మన పని కాదు. ఇదే 3 రకాలు చెప్పాడు ఇక్కడ. సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ. సాత్విక శ్రద్ధ అంటే మీరు చదివే చదివే అనుకోండి, దానికే తీసుకుందాం సరిగ్గా. ఉదాహరణ అయితే మీకు బాగా అర్థమవుతుంది. సాత్వికమైన శ్రద్ధతో చదువు చదవడం అంటే నీ చదివేది నువ్వు చదువుకోవడం, ఇంకోటి జోలికి వెళ్ళక. వాడికి ఏం మార్కులు వచ్చాయి, వాళ్ళకి ర్యాంక్ వస్తుందా, నీకు ర్యాంక్, ఇవన్నీ అనవసరమైన విషయాలు. నీ చదివేది నువ్వు చదువుకో. అందులోనే కొంచెం భయం ఉంటుంది, ఏమిటో అనుకున్నట్టుగా మార్కులు వస్తాయో. ఇవాళ పరీక్షలో 40 మార్కులు వచ్చి ఉత్తీర్ణుడు అవడం పెద్ద విషయం కాదు, మార్కులకి ప్రతిభకి సంబంధం లేదు. మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం కష్టపడి అర్జిస్తేనే వస్తుంది. జ్ఞానం వేరు, మార్కులు వేరు. జ్ఞానాన్ని ఎప్పుడు మార్కుల్లో కొలవకూడదు. అంటే సాత్విక శ్రద్ధతో చదవడం అంటే మన చదువు మనం చదువుకోవడం, దాని ఫలితం ఏదో వస్తుంది. ఇంకా పోటీలు బంతాలు వద్దు, చూస్తుంది. రాజస శ్రద్ధ అంటే నాకు రాదేమో మార్కు, వాడికి వచ్చేస్తుంది. ముఖ్యంగా వాడు కూడా ఉంటాడు మన శత్రువు క్లాసులో ఒకడు, సరిగ్గా సినిమా హీరో విలన్ లాగా, వాడికి రాకూడదు, నాకు రాకపోయినా సరే వాడికి రాకూడదు. ఇది రాజస శ్రద్ధ. కానీ ఇది కూడా వస్తుంది, ఫలిస్తుంది. ఈ పోటీతో కాస్త ఎక్కువ చదువుతాడు కదా, ఫలిస్తుంది. కానీ మనస్సులో కుళ్ళుబుద్ధి ఉందా లేదా, అందుకని ఈ కుళ్ళుబుద్ధి పనికిరాదు రాజస శ్రద్ధ. కానీ అది కూడా ఫలిస్తుంది. తామస శ్రద్ధ అంటే ఏమిటో తెలుసా, నేను పరీక్షలో మొదటి స్థానం వస్తే వేలు తగ్గొచ్చేసి హుండీలో వేస్తాను, దారుణం అంటారు దీన్ని. దానికి ఎంత ఎందుకు ఉన్నారమ్మా, ఆ పిచ్చి సన్నాసులు కూడా ఉన్నారు లోకంలో. ఇదే తామస శ్రద్ధ అంటే ఇది. కానీ కొందరు ఉంటారు అలాగా, కానీ అది కూడా శ్రద్ధే కాదని అనలే మనం. అంటే ఈ 3 శ్రద్ధల్లో ఏది కావాలో నువ్వు ఎంచుకోవయ్యా అర్జున అంటే మనం వెంటనే అంటాం సాత్విక శ్రద్ధే మంచిది. అంటే ఆ సాత్విక శ్రద్ధ ఇతర విషయాలు తర్వాత అధ్యాయంలో చెబుతాం. ఇంత చక్కగా శ్లోకాలకు అర్థాలను భావాన్ని మనకు తెలియజేసిన గురువు గారికి
కృతజ్ఞతలు తెలుపుకుందాం. గురువు గారు కృతజ్ఞతలు. గురువు గారు, శ్రద్ధాభక్తులతో ఏ పని చేయాలన్నా, సక్తత లేకుండా ఏ పని చేయాలన్నా, ఏ పనిలో విజయం సాధించాలన్నా భగవద్గీత ఒక్కటి చాలు, అదే బాల వికాసం. ఈనాటి భగవద్గీత బాల వికాసం కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ, తరువాయి భాగంలో మరిన్ని భగవద్గీత శ్లోకాలకు అర్థాన్ని అంతరార్థాన్ని గురువుగారి ద్వారా తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. ఓం నమో వెంకటేశాయ.